ఒక రకంగా చెప్పాలంటే మన దేశంలో కరోనా వైరస్ ఇప్పుడు చాలా వరకు అందుబాటులోనే ఉంది. ఇది మరింత పెరిగితేనే ఇబ్బంది, కానీ ఇప్పటి వరకు మన దేశంలో దీనివల్ల వచ్చే ఇబ్బందులంటూ ఎక్కువగా ఏమీ లేవు. ఇప్పుడు కట్టడి చేయకపోతే మాత్రం దాన్ని ఆపడం చాలా కష్టం. ఒక్కసారి బాధితుల సంఖ్య అనేది 2000 దాటితే మాత్రం కరోనా వైరస్ ఎదుర్కోవడం మనకు ఖచ్చితంగా సవాల్గా మారుతుంది. ఎదుర్కోవడం చాలా కష్టమని సైంటిస్టులు సైతం చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చాలా సురక్షితంగా ఉన్నామనేది ప్రపంచం కూడా చెప్పే మాట. ఇది పక్కన పెడితే ఇప్పుడు కేంద్రం కరోనా వైరస్ని కట్టడి చేయడానికి గాను కాస్త గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు ఆసుపత్రుల సంఖ్యను పెంచడానికి గాను కొందరు ప్రముఖుల ఇళ్లను అద్దెకు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఉదాహరణకు ఒక గ్రామంలో కరోనా వైరస్ బయటపడితే ఆ గ్రామం మొత్తాన్ని క్వారంటైన్కి తరలించడం, ఆ చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలను హోమ్ క్వారంటైన్ చేయడం, దీనిపై ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తోంది. దీన్ని తక్షణమే అమలు చేయాలని చూస్తోంది. కొన్ని కొన్ని ఫంక్షన్ హాల్స్ సహా మరికొన్నింటిని ఇప్పుడు అద్దెకు తీసుకుని వాటిలో క్వారంటైన్ ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. దీన్ని త్వరలోనే అమలు చేయాలని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచిస్తుంది. 2-3 రోజుల్లో ఇది కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం కరోనా విజృంభించింది. మంగళవారం ఒక్కరోజు ఏకంగా 17 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యాయి. వీరిలో ప్రకాశం జిల్లా నుంచే 8 మందికి ఈరోజు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ ఒక్కరోజు ఇన్ని కేసులు బయటపడటంతో ప్రభుత్వ వర్గాల నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వీరంతా కూడా ఢిల్లీలోని నిజాముద్దీన్లో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో పోలీసులతో పాటు అధికార యంత్రాంగం తీవ్ర అప్రమత్తతకు లోనైంది. అసలు ఎవరెవరు ఢిల్లీ వెళ్లి వచ్చారు, వీరిలో ఎవరెవరిని బంధువులు కలిశారు అన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఏదేమైనా ఏపీలోనూ ఊహించని విధంగా కరోనా దూసుకువస్తూ ఉండడంతో ఇప్పుడు అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రభుత్వం సైతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రులను సైతం కరోనా ఐసోలేషన్ కు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఏదేమైనా ఈ వైరస్ త్వరగా నాశనం కావాలని కోరుకుంటూ ప్రార్థనలు చేద్దాం. ప్రపంచ ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ఈ వీడియోకి ఓ లైక్ ఇద్దాం. అరికట్టుటకు పోలీసులు ప్రయత్నం చేస్తున్న ప్రయత్నాన్ని ఈ పనికి మేము మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నాము. అనవసరంగా రోడ్డుపైకి రాము. మా స్నేహితులకు బంధువులకు కూడా ఈ విషయం తెలియజేస్తాము. ఈ కరోనా నివారణకు మా వంతు సహకరిస్తాము అని ప్రమాణం చేస్తున్నాము.